ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశ్ విహారీ ఛానల్. సో ఇవాళ వీడియోలో మా ఊర్లో అంకాలమ్మ తిరునాళ్ళు జరుగుతుంది. సో ఈ థర్స్డే అంటే ఈ గురువారం మొదలుకొని నెక్స్ట్ గురువారం వరకు దాదాపు 8 రోజుల వరకు ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు జరుగుతాయి, వివిధ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి. సో వాటన్నిటి గురించి ప్రతిరోజు వీడియో తీసి అప్లోడ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను. ఫస్ట్ రోజు మొదలుకొని నెక్స్ట్ రోజు నెక్స్ట్ చివరి గురువారం వరకు వివిధ రకాల కార్యక్రమాల్లో భాగంగా ఫస్ట్ రోజు చల్లబోసుకోవడం, తర్వాత సీతాలమ్మ అని, తర్వాత వెంకటేశ్వర స్వామి దాసర్లని, ఇలా చాలా రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి. వాటన్నింటినీ ప్రతిరోజు వీడియో తీసి మీకు అప్లోడ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను. సో ఇవాళ కార్యక్రమం వచ్చేసి చల్లబోసుకునే కార్యక్రమం అన్నమాట. అంటే ప్రతి ఒక్కళ్ళు ముందు రోజు వాళ్ళ ఇంట్లో ఈ యొక్క రైస్ వండుకొని మరుసటి రోజు ఉదయాన అక్కడికి వెళ్ళి తీసుకెళ్తారు. ఆ కార్యక్రమం ఏంటి, అది ఎలా జరుపుకుంటారు, సో వీటన్నిటి గురించి ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చలో, మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఒక 50 మీటర్స్ దూరంలో ఉంటుంది అంకాలమ్మ దేవత ఆలయం. ఇక్కడ పిల్లలు చల్లని కలపడానికి పెద్ద పెద్ద దబరాలు తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ వారి ఇంటిలో ముందు రోజు రాత్రి వండినటువంటి అన్నంలో నీరు పోసి ఉంచి మరుసటి రోజు ఉదయం ఇక్కడికి తీసుకొని వస్తారు. ఇదే అంకాలమ్మ ఆలయం. ఈ విధంగా గ్రామ ప్రజలందరూ టెంకాయలు కొట్టిన తర్వాత ఆలయ పూజారి వచ్చి ఇక్కడ గంగాలమ్మ దగ్గర ఒక టెంకాయ కొట్టి కర్పూర హారతి ఇవ్వాలి. ఇక్కడ అయిపోయిన తర్వాత సీతాలమ్మ శిల దగ్గర కూడా ఒక టెంకాయ కొట్టి కర్పూరం హారతి ఇవ్వాలి. ఇక్కడ కర్పూర హారతి అయిపోయిన తర్వాత మెయిన్ టెంపుల్లోకి వెళ్ళి అక్కడ కూడా ఒక టెంకాయ కొట్టి హారతి ఇచ్చిన తర్వాత చల్ల పంచడం కార్యక్రమం స్టార్ట్ చేయాలి. ఒకే గ్రామం అయినప్పటికీ మా ఊర్లో ఈ కార్యక్రమం 2 ప్లేసెస్లో జరుగుతుంది. ఒకటి అంకాలమ్మ గుడి దగ్గర, రెండవది రాములస్వామి గుడి దగ్గర. ఈ విధంగా 2 చోట్ల కూడుకొని మేము ఈ కార్యక్రమం జరుపు ఇక్కడ అసెంబ్లీ. ఇది రామాలయం, శ్రీరాముల వారు సీతారామ లక్ష్మణ సమేత హనుమానికి జయ, రాముల వారు వెలిసినట్టు ఆలయం. ఇక్కడ ప్రతి ఒక్కరూ వారి వారి ఇండల్లో మనం ముందు చెప్పినట్టుగా ఈ విధంగా ముందు రోజు తయారు చేసినటువంటి అన్నాన్ని నీరు పోసి ఈ విధంగా వరుస క్రమంలో తీసుకొచ్చి దేవాలయం ముందర పెడతారు. పెట్టినటువంటిది దాన్ని ఈ విధంగా పెద్ద పెద్ద దబరాల్లో పోసి అన్నింటినీ మంచిగా కలుపుతారు. మీరు చూసినట్లయితే ప్రతి దబరాకి వేప ఆకులు కట్టున్నారు. వేప ఆకు యొక్క విశిష్టత మనం చెప్పనక్కర్లేదు, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే అది. ఇక్కడ చిన్నలు పెద్దలు యూత్ ఆడపిల్లలు మగపిల్లలు అందరూ ఇక్కడ గుమ్మికూడి ఉన్నారు. ఇక్కడ మా ఊరు యూత్ అంతా సమావేశం ఉన్నారు, ఒక చోటగా గ్యాదర్ అయి ఉన్నారు. చిన్న చిన్న పిల్లలందరిని ఎత్తుకొని అందరూ ఇక్కడ కలిసి కూర్చొని ఉన్నారు. ఈ పిల్లలు అయితే ఇంకా ఎప్పుడు పెడతారు నాయన, ఎంతసేపు టాన్స్ కూర్చోవాలరా స్వామి అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ పెద్దలు కూడా వరుస క్రమంలో కూర్చొని చల్ల పంచండి, త్వరగా మేము తింటామన్నటువంటి ఉద్దేశంతో కూర్చొని ఉన్నారు. ఎక్కడ కూడా లేడీస్ ఫస్ట్ అంటారు కదా, అందుకోసం మా ఊర్లో కూడా ఈ కార్యక్రమం లేడీస్తోనే స్టార్ట్ చేశాం. కొంతమంది చేతుల్లో తింటున్నారు, కొంతమంది
చేతులను తినడం చేతగాక ఇంటి దగ్గర నుంచి ఈ స్టీల్ కప్స్ తీసుకొని వచ్చి అందులో తింటున్నారు. నరతం కూడా చాలా శ్రద్ధగా తింటా ఉన్నాడు, చల్ల తాగుతా ఉన్నాడు. దక్షిత్ దక్షిత్ అంకాలం గుడి దగ్గర అందరు తింటూ ఉంటే ఇక్కడ మాత్రం వీళ్ళు ఇంకా కలిపే దగ్గరే ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ అంకాలం గుడి దగ్గరే కార్యక్రమం పూర్తి కావాలి, తర్వాత ఉప్పు చూడు ఉప్పు చూడు ఉండు ఉప్పు చూడు ఉప్పు చూడు సరిపోయిందా పేరు పుంజా పెట్టరా ఇంక కొట్టున్నది పెట్ట అంకమ్మ గుడి దగ్గర కొంతమంది మాత్రమే ప్రజలు ఉన్నారు. ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే ఈ రామాలయం దగ్గర ఉన్నటువంటి వీధులు కానివ్వండి ఇల్లు కానివ్వండి చాలా ఎక్కువ కాబట్టి. దేశ్ విహారీ మీరు ఇక్కడ చూడవచ్చు, పురుషులందరూ ఒకవైపు కూర్చోంటే స్త్రీలందరూ సపరేట్గా ఇంకొక వైపు కూర్చొని ఉన్నవారు. చల్లదాగే కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత అందరూ వంక దగ్గరికి వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కొని వస్తారు. మేమైతే చిన్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం, కానీ పిల్లలు ఆన్లైన్ గేమ్స్ ఆడి పరిగెత్తే శక్తి లేక నడుచుకుంటూ వెళ్తున్నారు. రెండు వారాల క్రితం వరకు ఈ వంకలో నీరు ఉండేటి కాదు, నీరు పారి ఎండిపోయాయి. మళ్ళీ మేము ఎప్పుడైతే తిరునాళ్ళ చేయాలని చెప్పేసి అందరం డిసైడ్ చేసామో ఆ రోజు తర్వాత వర్షం పడి మళ్ళీ వాగు సాగుతూ ఉంది. ఇక్కడ ఒకవేళ ఈ వంకలో నీరు లేకపోతే మేము ఇంటి దగ్గర నుంచి పెద్ద పెద్ద బుంగల్లో కానీ దబరాల్లో కానీ నీరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆ వాటర్తోనే కడుక్కొని మళ్ళీ ఆ బుంగల్ని తిరిగి ఇంటికి తీసుకెళ్తాం. ఎవరైతే రాగలిగినటువంటి వారు ఉంటారో యువకులు వారు మాత్రమే వంకలోకి వచ్చి కడుకుంటారు, వారు ఇంటికి వెళ్ళిపోతారు. అదేవిధంగా పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం మేము చిన్నప్పుడు హలో జగ అనుకుంటూ, ఇప్పుడు పరిగెత్తకుండా పెద్దలు కూడా నడుచుకుంటూనే వెళ్తున్నారు. ఇక్కడ మా ఊర్లో అందరికీ వాటర్ సప్లై అయ్యేటువంటి మోటార్ ఒకటి ఉంది. ఆ మోటార్ దగ్గర కొంతమంది వంక దగ్గరికి వెళ్ళనే అనేటువంటి వారు ఇక్కడే మోటార్ దగ్గరే చేతులు కడుక్కొని తిరిగి ఇంటికి వెళ్తున్నారు. చల్లపోసినటువంటి దబరాలను కూడా వంక దగ్గరికి తీసుకెళ్ళి అక్కడే శుభ్రపరచుకొని వస్తారు. దాంతో ఈ కార్యక్రమం అక్కడికి ముగుస్తుంది. అదే ఫ్రెండ్స్, ఫస్ట్ రోజు కార్యక్రమం అయితే అది గ్రామ ప్రజలందరూ కలిసి ఆ విధంగా గంగాలమ్మకి చల్లబోసుకుంటారు. సో దీని వెనకాల ఉన్నటువంటి అర్థం మాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి మాకు తెలీదు. పెద్దవారు అడిగిన వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఈ జరగబోయేటువంటి జాతర తిరునాళ్ళు ఏదైతే ఉందో అది అంతా మనం అందరం కలిసి చేసుకుందాం, పేదవాడు ఉన్నోడు ధనికుడు అందరం కలిసి మీ ఇంట్లో చేసినటువంటి ప్రసాదాన్ని ఈ విధంగా తీసుకొచ్చి అందరూ మనం అందరం ఒకటన్నటువంటి భావంతో ఆ విధంగా దబరాలోసి ప్రతి ఒక్కరు ప్రసాదాన్ని సేవించి మనం రాబోయేటువంటి కార్యాన్ని జాతరని చాలా విజయవంతంగా పూర్తి చేస్తామనే ఉద్దేశంతో సంకల్పం తీసుకుంటారు. అది ఫస్ట్ రోజు కార్యక్రమం అయితే. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో విచిత్రంగా వింతగా లేకపోతే మనకి ఇప్పుడు చూడనటువంటి విధంగా చాలా వైభవపేతంగా జరుగుతాయి. వాటన్నిటినీ మీకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను నేను. అది వాటి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్.